మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుని ఎన్నుకునేటైతే తాను తప్పుకుంటానని మంచు విష్ణు ఒక ప్రకటన చేశారు. అంతేకాకుండా మా భవనం నిర్మాణం ఖర్చు మొత్తం మేమే భరిస్తాం, గతంలో 20% అన్నాం, ఇప్పుడు మేము పూర్తిగా భరిస్తామని కూడా ఒక మాట ఆయన చెప్పారు. అయితే ఏకగ్రీవం చేయాల్సింది ఎవరు? ఇంతకుముందు నరేష్ కూడా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కూడా ఒక మాట అన్నాడు, ఈసారి మహిళను చేస్తే బాగుంటుంది, ఏకగ్రీవంగా చేస్తే బాగుంటుంది అని. మహిళలు ఇద్దరు జీవితా తర్వాత హేమ ఇప్పటికే రంగంలో నిలబడ్డారు. ఇది కాకుండా ప్రకాష్ రాజును రాజకీయంగా ఎదుర్కోవటం అనే ఒక లక్ష్యం, లోకల్ నాన్ లోకల్ అనే విధానం, దీని అందరితో సివిఎల్ నరసింహారావు ఆయన కూడా రంగంలో నిలబడతారని ఆయన ఒక ముందుకొచ్చారు. అయితే అసలు పోటీ అన్నదే మంచు విష్ణుతో మొదలైంది మనం గమనిస్తే గనక. కాబట్టి ఇప్పుడు ఏకగ్రీవం చేయాలి అనే మాట ఒకటి రెండు రూపాల్లో వినిపిస్తున్నప్పటికీ కూడా అందరూ ఆ పద్ధతిలో లేరు. ఇప్పుడు సివిఎల్ మాట్లాడిన తీవ్రంగా ఉంది, ఆయన కొంతమంది మద్దతు ప్రకటించారు. జీవిత కూడా ఒక దశలో బీజేపీతో ఉన్నట్టున్నారు ఇప్పటి సంగతి నాకు స్పష్టంగా తెలియదు. కానీ ప్రకాష్ రాజు ఖచ్చితంగా ఈ మత రాజకీయాలు వీటన్నిటిని కూడా ఖండించేటటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ కూడా ఆయనకు టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళతో సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎన్నికల్లో అవి రాజకీయ ఎన్నికలు కాదు కాబట్టి అవి లేవు అనుకున్నప్పటికీ, ఇప్పుడు సివిఎల్ అచ్చంగా తెలుగు తెలంగాణ, రెండవది ప్రకాష్ రాజుని ఎదుర్కోవటం ఇలాంటివి చెప్పారు. ఇవన్నీ అయినప్పుడు అసలే పోటీ ప్రారంభించిన మంచు విష్ణు నేను ఏకగ్రీవం అయితే తప్పుకుంటానని ముందుకు రావటం, అది వాస్తవికంగా అలా జరిగే అవకాశం ఉండి అలా చెప్తున్నారా లేదు వ్యూహాత్మకంగా చెప్తున్నారా జరగదని. మూడవది మహిళను గెలిపించాలి అది ఇది అంటున్నటువంటి దానికి ఉండే దాని వెనక వ్యూహం ఏంటి? ప్రకాష్ రాజ్ అయితే వెనక్కు తగ్గే పరిస్థితి ఉన్నట్టు కనిపించట్లేదు. కొంతమంది వృత్తిపరమైన కారణాల వల్ల, కొంతమంది రాజకీయ కారణాల వల్ల ఆయన గట్టిగా వ్యతిరేకిస్తుండవచ్చు. కానీ ఆయనైతే ఆయనకు మా మద్దతు ఉంటుందని కూడా మెగా క్యాంపు ఇంకా కొంతమంది ప్రకటించేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు మేమంటే మేమే అన్నట్టుగా మా హయాంలో బాగుంది, మా హయాంలో బాగుందని రాజేంద్ర ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు చెప్పారు. ఎవరి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు దీని నుంచి తరుణోపాయం ఏంటి, ఇది ఎలా ముగుస్తుంది అని చూసినప్పుడు మొత్తం మీద ఒక తీవ్ర రూపం తీసుకొని ఒకరినొకరు ఆరోపణలు దూషించుకోవడాలు కాకుండా ఏదో సంసారపక్షంగా ఎన్నికలు ముగించుకుందాము, ఏదో ఒక అవగాహనతో బయటపడదామనే ధోరణి ఏమన్నా పరిశ్రమలో వస్తుందా, లేక రాదు కాబట్టి అటువంటివి మాట్లాడుతున్నారా? ఇవన్నీ ముందు ముందు కొద్ది రోజుల్లోనే పెద్ద సమస్య. సెప్టెంబర్లో ఎన్నికలు అంటున్నారు కాబట్టి అయితే సమయం ఉంది. ఇంకా కొత్తగా ఎవరైనా రంగ ప్రవేశం చేస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో చిత్ర పరిశ్రమ, దాని అభ్యున్నతి, అలాగే పరిశ్రమలో అర్హులు అనర్హులు, ఎవరికి ఇల్లు వచ్చింది ఎవరికి రాలేదు, స్థలం వచ్చింది రాలేదు, ఇలాంటి వ్యక్తిగత అనుభవాలు, వ్యక్తిగతమైన సమస్యలు కూడా కొంతమంది చెప్తున్నారు. మరి అవన్నీ ఈ ఎన్నికల్లోపు వాటికి సమాధానాలు లభిస్తాయా? చిత్ర పరికాలని అక్కడ ఇళ్ళు, వాటి కేటాయింపు, వాటికి సంబంధించిన ఆరోపణల మీద కూడా చాలా తీవ్రమైన దుమానం ఉంది. అవునన్నా కాదన్నా అదొక వాస్తవం. అది కొంచెం రెండవ స్థాయి వాస్తవానికి మాలో ఉండే వాళ్ళు దాంతో పోలిస్తే. కానీ అది కూడా ఇప్పుడే వచ్చింది, అదేమి యాదృచ్ఛికం కాకపోవచ్చు. విశాఖపట్నంలో రామనాయుడు స్టూడియోస్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారనే ఒక వార్త అటువంటి లేదని ఇంకో వివరణ ఇవన్నీ అది కూడా ఉంది. కాబట్టి మొత్తంగా తెలుగు రాష్ట్రాలు, ప్రముఖ సంస్థలు, ప్రముఖ నటులు, కుటుంబాలు, చిత్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళ శ్రేయస్సు, ఇట్లాంటి అనేక అంశాలు ఇక్కడ చర్చనీయమవుతున్నాయి. మరి చూడాలి ఈ స్టోరీలో ట్విస్ట్లు ఎలా ఉంటాయో.